हाय फ्रेंड्स वेलकम बैक टू एनएनडीएमएस चैनल मनम चेसुको बोये रेसिपी पेरु चकोडील चकोडील स्वीट शॉप लो लागा मन की क्रिस्पी गा रावालंटे एला चेयालो मीकु वीडियो लो चूपिस्तानु। मुंदुगा मनम ओक कप्पु लो मैदा पिंडि तीसुकोवालंडी। ई मैदा पिंडिनि मनम कप्पु बागा इला अदिम पेट्टि तीसुकुंटे वाटर कूडा मनम कप्पु तो तीसुकुंटे करेक्ट गा सरिपोतुंदंडि कोलत अनेदि। इदिगोंडि बागा अदिम पेट्टि ఒక కప్పు నేను మైదా పిండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి। ముందుగా మనం తీసుకున్న వాటర్ లో మనం 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను। మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు। 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకుంటున్నాను। ముందే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు। 1 టేబుల్ స్పూన్ వెన్న యాడ్ చేసుకోండి। 1/2 టేబుల్ స్పూన్ వామ్ యాడ్ చేస్తున్నాను। మనం వేసుకున్న వెన్న బాగా కరిగి నీళ్ళు కొంచెం మరిగేటట్లా మనం మరిగించుకోవాలండి। salt సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని salt యాడ్ చేసుకోండి। ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత మనం స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ముందుగా తీసుకున్న మైదా పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకోవాలి। చేయి పెట్టొద్దండి, ఇప్పుడే కాలుతుంటుంది కాబట్టి గంటితోనే కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి, తడి చేసుకొని బాగా కలుపుకోవాలండి। వాటర్ యాడ్ చేయకూడదు, మనం కాచుకున్న వాటరే సరిపోతుంది। ఉప్పు కూడా కరెక్ట్ గా సరిపోయింది। ఇప్పుడు మనం చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను। చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం ఇలా కూపులాగా చేసుకోవాలండి, పొడవుగా విధంగా పొడవుగా చేసుకొని ఇక్కడ ఎడ్జ్ దగ్గర ఇలా మనం కట్ చేసుకొని దాన్ని ఇలా అంటించుకోవాలి। మనకి చకోడి రెడీ అయిపోయిందండి। ఈ విధంగా చకోడీస్ అన్ని రెడీ చేసుకోవాలి। పిండితో ఈ విధంగా చకోడీల షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది లేదో ఒకసారి చెక్ చేసుకుందాము। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చకోడీలు వేయాలండి, అప్పుడే మనకు ఆయిల్ పిల్చకుండా క్రిస్పీగా వస్తాయి। బాగా ఆయిల్ హీట్ అయ్యిందండి, ఇప్పుడు మనం చకోడీలు వేసుకుందాము। ఈ విధంగా గరిటెలో వేసుకొని వేసేసుకోండి, అప్పుడే కలపొద్దు। ఈ విధంగా ఎన్ని చకోడీలు అయితే పడతాయో అన్ని చకోడీలు యాడ్ చేసుకోండి ఆయిల్ లో। వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా మనం తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుంచి తీసుకొని బౌల్ లో యాడ్ చేసుకోవాలి। ఇలా లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని బౌల్ లోకి వేసుకోవాలి। ఈ విధంగానే మిగిలిన చకోడీలన్నీ మనం ఆయిల్ లో యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। చూడండి మనకి ఒక కప్పు మైదా పిండికి ఎన్ని చకోడీలు వచ్చాయో, చాలా ఈజీగా చేసుకోవచ్చండి। పిల్లలు గాని ఉంటే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు। చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తుంటేనే అర్థమవుతుంది। చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగుల్లగా వచ్చాయో, చూడండి ఎంతో టేస్టీగా ఉంటాయి। మీరందరూ ట్రై చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి।